జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ని చూస్తా ఉంటే వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు వరకు సంవత్సరం 3 నెలల కాలంలో అనేకమైన ఘోరాలు నేరాలు చేయటమే కాకుండా ఎస్పెషల్లీ ఒకే సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఈరోజు అదే సామాజిక వర్గానికి సంబంధించి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మనుషులందరినీ టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద దాడులు కానీ మహిళల మీద అత్యాచారాలు జరిగించడం కూడా చూస్తూ ఉంటేనండి కడుపు తరుక్కుపోతుంది. 70 సంవత్సరాలు రాజకీయ స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా స్వతంత్రోద్యమానికి ఎంతమంది ఎంతమంది ఆశువులు బాసారో ఎంతమంది ప్రాణత్యాగాలు చేశారో తెలియదు కానండి అప్పట్లో మనందరికీ కూడా. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ గవర్నమెంట్ లో దళితులు బతకాలి అంటే దళితులు మనుగడ సాగించాలి అంటే తిరిగి స్వతంత్ర పోరాటం చేయాల్సిన అవసరం వస్తుందేమో అన్న భయం మాత్రం కలుగుతుందండి. ఎందుకంటే మన ఈ సంవత్సర కాలంలో మనం చూసుకుంటే 1 సంవత్సర కాలం వరకు అవసరం లేదండి. గత మార్చి నుంచి ఇప్పటి వరకు కనుక ఈ 4-5 మంత్స్ నుంచి మనం చూసుకుంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ గారిని పిచ్చోడిని చేసి, డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడిని చేసి నడి వీధిలోని తన్నుతూ తీసుకెళ్లి పిచ్చోడిని చేసి ఆఖరికి చంపాలని చూసిన పరిస్థితిని కూడా మనం చూసుకున్నాం. డాక్టర్ అనితారాణి ఆవిడకి న్యాయం చేయమని జరిగి మాట్లాడితే ఆవిడని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడే పరిస్థితి కూడా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. అదే రకంగా మొన్న ఒక జడ్జి రామకృష్ణ గారు, అంటే తరతమ భేదం లేదు, వాళ్ళ స్థాయిలతో సంబంధం లేదు, వాళ్ళు నోట్ వాళ్ళకి ఎవడైనా ప్రశ్నించాడా వాడు పని అయిపోయినట్టే. ఈ రోజు ఇంకొక సంఘటన వెలుగులోకి వచ్చింది. మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో సీతానగరం అనే విలేజ్ దగ్గర వరప్రసాద్ అనే కుర్రోడు, మీరు చేస్తున్న ఇసుక దందా మంచిది కాదు అని చెప్పినందుకు చెప్పుతో కొట్టించడమే కాకుండా పోలీసుల్ని పావుగా వాడుకొని పోలీసుల చేత శిరోముండన చేయిస్తారా అండి, గుండు గీయిస్తారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ దమ్ము మీకు నాకు అర్థం కావట్లా? అంటే ఎప్పుడో 70 సంవత్సరాల క్రితం స్వతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన కొత్తల్లోనో మా చిన్నప్పుడో మా తాతలు లాంటి వాళ్ళు చెప్పేవారు, దళితులు ఇంతకు ముందు ఎవరైనా ఏదైనా చేస్తే ఇలా గుండు కొట్టించేవారు, ఇలా చేసేవారు, అలా చేసేవారు అట్ట అని వినే పరిస్థితి నుంచి ఈ రోజు ఏస్ అప్పుడులాగే ఇప్పుడు కూడా జరుగుతుంది, అప్పుడు రాజ్యాంగం ఇప్పుడు కూడా మొదలయ్యింది అన్న రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ చేస్తా ఉంటే అందరూ కూడా కళ్ళు అప్పగించుకుని చూసే పరిస్థితి తప్ప ఒక్కరు కూడా ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే మీది నియంత పరిపాలన, మీది ఒక హిట్లర్ పరిపాలన. ఒక హిట్లర్ సరిపోడండి మీకు, మీకు మీ గురించి చెప్పాలంటే ఒక హిట్లర్ గురించి చెప్తే సరిపోదు. 100 మంది హిట్లర్ ను ఒకవైపు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవైపు పెట్టి సరిగ్గా తూగుతుంది. అంత నియంత పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తా ఉంటే దళితులు కూడా బయటకు వచ్చి ప్రశ్నించే హక్కు లేకుండా ఇంట్లోనే కూర్చొని మగ్గిపోతా ఉంటే మీ దాడులు సహించలేక మీరు పెట్టే కేసులు సహించలేక దళిత మహిళలైతే అత్యాచారాలకి గురవుతూ ఈరోజు గత 4 నెల రోజుల్లో 8 మంది దళిత మహిళల మీద అత్యాచారాలు. ఏం చేశారండి ముఖ్యమంత్రి? ఏం చేస్తున్నాడండి? తాడేపల్లి హౌస్ లో కూర్చొని పబ్జి ఆడుకుంటున్నాడా? నాకు అర్థం కావట్లే. అంటే ఒక ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేస్తే, ఒక ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఇష్యూలో ఉంటే మాట్లాడితే కనుక ఎలక్షన్ పోస్ట్ పోన్ చేస్తే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడా? ఇంతమంది దళితుల మీద అన్యాయాలు జరుగుతుంటే ఎందుకు నోరిప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నా, అంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే మీ గవర్నమెంట్ లో ప్రశ్నిస్తే కొట్టిస్తారా? మీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఈ రోజు అతన్ని ఎదిరించాడన్న సంగతి తెలిసి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇస్తే ఒక కేసు కూడా బుక్ చేయకుండా ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టి అప్పటికి ఇంకా మీకు కసి తీరక అతని మీద శిరోముండనం చేయిస్తే పిచ్చుకు మీద అండి మీ బ్రహ్మాస్త్రాలు ఉపయోగిస్తారు? అంటే ఏం చేద్దామని దళితులందరినీ నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ రోజు దళిత ఓట్లతోనే గెలిచావు జగన్మోహన్ రెడ్డి, ఆ విషయం మర్చిపోయి మీరు బిహేవ్ చేస్తున్నారు. ఒక్కసారిగా కనుక దళితులందరూ కూడా తిరగబడే పరిస్థితి వస్తే నామరూపాలు లేకుండా పోతావు. ఆ ఆ సిచ్యువేషన్ అతి త్వరలో రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకో చెప్పాలంటే ఈ రోజు దళితులు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఎందుకు కల్పించట్లేకపోతున్నావు? నీ ఇసుక దందా నీ నాయకుడు చేస్తున్న ఇసుక దందాన్ని ప్రశ్నించాడని చెప్పి చెప్పుతో కొట్టిస్తావా? మరి నువ్వు చేస్తున్న అవినీతి పనులకి ప్రజలు ఎప్పుడో చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడు ముందుంది ముసళ్ళ పండగ? ఏదో ఈ రోజు నేను అధికారంలో ఉన్నాను కదా, అధికారంలో ఉన్నాను కాబట్టి నేను ఏం చేసినా చెల్లుతుంది అని అనుకుంటున్నావేమో. ఒకటి ఏంటంటే నీ రాష్ట్ర ప్రజల్లో ఉన్న దళిత సంఘాలకి, ఉపాధ్యాయ సంఘాలకి, అదేవిధంగా ఉన్న ప్రతి ఒక్క సంఘాలకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు వరప్రసాద్ అయ్యాడు, మొన్న సుధాకర్ గారు అయ్యారు, మొన్న రామకృష్ణ గారు అయ్యారు, అనితారాయణ అయింది, రేపు పొద్దున నువ్వు అవ్వచ్చు, రేపు పొద్దున నేను అవ్వచ్చు. ఈ రోజు ఒక మాట మీద నుంచని దీన్ని కనుక మనం ప్రతిఘటించుకోకపోతే దళితులు అన్న వాళ్ళు రాష్ట్రాలు దాటి అటు ఇటు చల్లా చెదురు అయిపోవలసిన పరిస్థితి వస్తుంది. అది కల్పించే పరిస్థితి ఈరోజు అగ్రకుల దురహంకారం మన మీద పనిచేస్తుంది.
ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇంత చదువులు చదువుకొని ఇంత మంచి స్టేజర్లో ఉండి ఒకళ్ళ కిందన మనం ప్రశ్నించిన పాపానికి మన మీద బురద చల్లి పిచ్చోళ్ళని చేసి ఆఖరికి హత్యలు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటే ఏం జరుగుతుంది? ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా పోలీసు వాళ్ళని కూడా, ఈరోజు హైకోర్టు మీకు ముట్టుకాయలు ముట్టింది, ఆ డ్రెస్ వదిలేసి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని వెళ్ళమని చెప్పింది, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా పోలీసు వ్యవస్థలో? అంటే మీరు చేస్తున్న పనులు బట్టే ఈరోజు కూడా ఇలా జరుగుతుంది, ఈరోజు అలాంటి తీర్పులు వచ్చే పరిస్థితి, పోలీస్ తాలూకా యంత్రాంగం తాలూకా విలువలు దిగజార్చే పరిస్థితి వస్తుందన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తున్నా. ఏమండి, ఏ ఇది జరిగిన తర్వాత ఒక్క ఒక్క ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోయారు? ఎప్పుడు ఎంక్వైరీ చేశారు? లోకేష్ బాబు గారు ఈ విషయం మీద ట్వీట్ పెడితే, ఆ ట్వీట్ ట్రోల్ అవుతుంటే అప్పుడు మీరు తిరిగి దాని మీద స్పందించి వెంటనే ఎంక్వైరీ అని చెప్పి వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్తారా? అంటే ఎవరు స్పందించకపోతే మాట్లాడడానికి లేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి వెనకాతలున్న భజన బృందానికి గుర్తు చేసిన చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత అని మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా దళితుల్ని విమర్శించాలి అన్న కాన్సెప్ట్ లో కాకుండా మామూలుగా ఏదైనా ఒక చిన్న మాట దొర్లితేనే పిచ్చి పిచ్చి వాగుడు ఇష్టానుసారంగా నోరేసుకుని పడిపోయే వాళ్ళందరూ నోర్లు ఏమైనా ఈరోజు 5 మంత్రులు ఉన్నారనుకుంటారు. హోమ్ మినిస్టర్ దళిత మంత్రి రాజీనామా చేయవమ్మా, రాజీనామా చేయి, అంతకు మించి వేరేదేమీ లేదు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీ తాలూకా పదవులు కాపాడుకోవడానికి నోర్లు మూసుకొని ఈరోజు దళిత జాతికి ద్రోహం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతున్నారు. ఈరోజు 125 విగ్రహం కట్టేస్తున్నావు అంబేద్కర్ గారి గురించి అని ఈరోజు నువ్వు తీసుకొచ్చిన విగ్రహం కాదమ్మా, 125వ బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రపోజల్ పెట్టింది. మాకు 125 విగ్రహం ఈరోజు మీరు మళ్ళా పెట్టిస్తానంటున్నారు. దయచేసి మాకు 125 విగ్రహం కాదు కదా, కనీసం అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగానికి విలువ ఇచ్చి దళితుల్ని హ్యాపీగా బతికే పరిస్థితి కల్పించు. నువ్వు మాకు 125 బంగారం ఇచ్చినంత ఎత్తు, అంబేద్కర్ విగ్రహం పెట్టినంత ఎత్తు, అంబేద్కర్ గారికి మీరేమైనా గౌరవం ఇవ్వాలనుకున్నా, అంబేద్కర్ గారి మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా, ఎక్కడైనా ఏ కోసానైనా అంబేద్కర్ గారి దయ వల్ల ఈరోజు నేను హోమ్ మినిస్టర్ని అయ్యాను, నేను శిశు సంక్షేమ శాఖ మంత్రిని అయ్యాను, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ని అయ్యాను, నేను ఒక డిప్యూటీ సీఎం అయ్యాను అనుకునే వ్యక్తులు ఎవరైనా, ఎమ్మెల్యేలు అయ్యాను వ్యక్తులు ఎవరైనా ఉంటే సిగ్గుపడండి. ఈరోజు ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా నీ తమ్ముడు ఈరోజు రోడ్లంతా చెప్పులతో కొట్టించుకొని గుండ్లు కొట్టించుకొని పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు నీ దగ్గర అధికారం ఉంచుకొని, నీ దగ్గర మంది మార్బలు ఉంచుకొని, నీ దగ్గర పోలీస్ సిబ్బంది ఉంచుకొని ఏమీ చేయలేకుండా చేతులు కట్టుకుని కూర్చునే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణమైన వాళ్ళని నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన సీటు కాదు అది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీట్ ఇవ్వాలంటే దళితుడు అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన అవకాశం అది. ఈరోజు అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుంది ఈ రాష్ట్రంలో, మహిళలను అవమానపరుస్తున్నారు, దళిత మహిళలను అవమానపరుస్తున్నారు. ఈరోజు దళితులు డాక్టర్ల దగ్గర నుంచి, లాయర్ల దగ్గర నుంచి, జడ్జిలను ఎవరిని వదిలిపెట్టట్ల, సామాన్య ప్రజలను కూడా వదిలిపెట్టట్ల, ఆఖరికి సిగ్గుండాలమ్మా. నిన్న మీ మీ పార్టీలో జోని కుమారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి, అది కూడా లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అక్కడ ఉన్న భజన బృందం ఏమని వాగుతున్నారంటే ఆవిడ మా పార్టీకి సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను ఒకటే అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ వైఎస్ఆర్సీపీ భజన బృందాన్ని, అదేవిధంగా పేటిఎం బ్యాచ్ ని కూడా నేను ఒకటే అడుగుతున్నా, మీకు దళితులందరూ ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, లేదంటే దళితులందరూ కూడా మీరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్న దళితులు కానీ వీళ్ళందరూ కూడా మా పార్టీ కాదు అని చెప్పే దమ్ముందా మీకు? మీ పార్టీ ఈరోజు ఎవడైనా మీకు వ్యతిరేకంగా మాట్లాడితే మీ పార్టీలో ఉన్నవాడు మీ పార్టీ కాదని చెప్పి ఇంకొక దళితుడిని పావుగా వాడుకొని వాడి చేత అమ్మనా బూతులు తిట్టించుకొని మీరేమో ఆ రాక్షసానందం పొందుతున్నారు. ఈరోజు ఆ రాక్షసానందంలో మీకున్న ఆ ఆనందం ఏంటి నాకైతే అర్థం కాదు. ఆవిడ ఈరోజు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే పరిస్థితి నాకు లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్తే ఆవిడని అవమానించే రీతిలో ఇంకొక దళితుల చేతే మీరు ప్రెస్ మీట్లు పెట్టించి మాట్లాడించారంటే మీ తాలూకా సవర్ రాజకీయాలు, కుల రాజకీయాలకి హ్యాట్స్ ఆఫ్. ఎందుకు కడుపు మండిపోతుంది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక ఆడదైతే ఒక ఆడది ముందుకొచ్చి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి బిడ్డల్ని కూడా పక్కన పెట్టి ఎంత మానసిక క్షోభ అనుభవించకపోతే ఆ విషం తాగే పరిస్థితి తెచ్చుకుంటుంది? దానికి ఎందుకు తెచ్చుకొచ్చారని అడగాలి తప్ప ఆవిడ మా పార్టీ కాదు, కండువ కప్పుకున్నంత మాత్రమే మా పార్టీ అయిపోతుందా అంటే విజయసాయి రెడ్డి గారిని కలిసాను, ఆవిడని కలిసాను, పాప నాకు నాకు ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంపీ గారి హస్బెండ్ నుంచి
నాకు అవమానం జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు ఆవిడ వైఎస్ఆర్సీపీ కార్యకర్త గుర్తు రాలేదా? అంటే నేను చెప్పాను, మీరు కేవలం దళితులను ఒక ఓటర్లుగా చూస్తున్నారు, గద్దెనెక్కిన తర్వాత వాళ్ళకి మీకు సంబంధం లేనట్టు చూస్తున్నారు. అంటే అందినంత వరకే మీ పరిస్థితి వాళ్ళు ఉపయోగించుకొని మీరు అందలం ఎక్కిన తర్వాత వాళ్ళని ఇసిరి కొట్టే పరిస్థితి ఈరోజు దళితుల విషయంలో మీరు చేస్తున్నారా లేదా అన్నది ఉన్న దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక్క మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన, చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడిన, మంచి కోరి మాట్లాడినప్పుడే విపరీతంగా మాట్లాడిన పెద్ద మనుషులందరూ కూడా ఈరోజు ఏ సమాధానం చెప్తారు, ఏ న్యాయం చేస్తారు వరప్రసాద్కి? వరప్రసాద్ విషయంలో ఏం మాట్లాడదలుచుకున్నారు? అదేవిధంగా నిన్న మొన్న జరిగిన మన రాజమండ్రిలో జరిగిన అమ్మాయి గురించి ఏం మాట్లాడదలుచుకున్నారు? నిన్న ఆ అమ్మాయి ఎవరైతే 10 మంది చేత రేప్ కాబడి 4 రోజులుగా హాస్పిటల్లో ఉందో, దళిత పిల్ల, 16 సంవత్సరాలు ఆడపిల్ల, మనందరం కూడా ఆడపిల్లలను కన్న తల్లులమేనమ్మా. ఒక్కసారి ఆ కన్న తల్లిగా ఆడపిల్లను కన్న తల్లిగా ఆలోచిస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. 16 ఏళ్ళ ఆడపిల్ల 4 రోజులుగా 10 మంది యువకుల చేత అత్యాచారం గావించబడితే మీ మహిళా కమిషన్ వెళ్ళి చేతులు దులుపుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టేస్తే అయిపోయిందా? ఈరోజు ఆ అమ్మాయిని చూడటానికి ఎవరైనా వెళ్తే అమ్మాయికి ఈరోజు కోవిడ్ పాజిటివ్ ఉంది కాబట్టి ఎవరు చూడకూడదు అని చెప్పి అమ్మాయిని క్వారంటైన్ పంపించాం, ఐసోలేషన్ లో పెట్టామని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే దళితులకు అసలు జీవించే హక్కు కల్పిస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అసలు మాకు బ్రతికే హక్కు ఉందా ఈ రాష్ట్రంలో? లేకపోతే మీరున్న 5 సంవత్సరాలు కూడా మేము ఎక్కడికక్కడ వెళ్ళి వెళ్ళిపోవాలా? అంటే ఎందుకు మీకు ఈ కక్ష? ఎందుకు మీకు ఈ కుల దురహంకారం? అగ్రకుల దురహంకారంతో దళితుల మీద మీరు చేస్తున్న దాడులు చూస్తుంటే మీకు రాజ్యాంగం పట్ల ఎంత విలువ ఉందో నాకు అర్థమవుతుంది ఈరోజు. దేనికండి ప్రమాణ స్వీకారాలు? రాజ్యాంగానికి బద్దులుగా ఉంటామని చెప్పి కనీసం ఒక దళితుడిని రక్షించుకోలేని పరిస్థితి మీ దగ్గర ఉంటే సిగ్గు, రిజైన్ చేయాలి, రిజైన్ చేయి. లేకపోతే ఈరోజు నీకు దమ్ముంటే బయటకు వచ్చి ఏం జరిగిందనేది వీటన్నిటి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. అప్పుడు దళితులు అన్న వాళ్ళు నీకు ఓటేసినందుకు కనీసం ఒక ఆత్మతృప్తిగానే ఉంటారు. ఈరోజు ఎందుకు ఓటేసామా, ఎందుకు గెలిపించామా అనుకునే స్థితిలో దళితులు అందరూ ఉన్నారని చెప్పుకోవడానికి అనేకమైన ఉదాహరణలు కనిపిస్తున్నాయి. నేను ఒకటే చెప్పబోతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, ఏ రోజు రోజు ఒకలాగే ఉండదండి. దళితులందరూ కూడా తిరగబడే పరిస్థితి వస్తే మీ పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. దళిత మహిళలందరూ ఉసురు కనుక మీకు తగిలితే మీ పరిస్థితి ఏంటన్నది ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు వరప్రసాద్కి ఎట్టి పరిస్థితుల్లోనే న్యాయం జరగాల్సిందే. అంటే మీ నాయకులు చేసే ఇసుక దందాలకి, మీ నాయకులు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్కి చేతులు కట్టుకుని నుంచుంటారు అనుకుంటున్నారా దళితులు ఎవరైనా? ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అందులో మొదటి స్థానంలో దళితులు కూడా ఉంటారు. దయచేసి అది గుర్తుంచుకోండి. చాలా మంది చాలా చీప్గా మాట్లాడతారు దళితుల గురించి. వాళ్ళందరికీ చెప్తున్నా, ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా, ఏదైనా ఆత్మాభిమానం గల వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే దళితులు కూడా అందులో ఉన్నారు. కాబట్టి మాకు ఈరోజు మా ఆత్మ వంచన చేయొద్దు, మమ్మల్ని చేసుకోనివ్వద్దు. ఈరోజు ఎవడండి వాడు చెప్పు పెట్టి కొడతాడా? ఏ కేసు పెట్టారండి వాళ్ళు? ఈరోజు అడిగి నాదుడు లేడనా? ఈరోజు ఒకటే చెప్తున్నాం, వరప్రసాద్ విషయంలో గవర్నమెంట్ స్పందించాలి. ఎవరైతే ఏ పోలీస్ యంత్రాంగం అయితే ఇంత అత్యుత్సాహంతో పనిచేస్తుందో ఆ పోలీసుల్ని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, సస్పెండ్ చేసి మీ చేతులు దులుపుకోవడం కాదు, అరెస్ట్ చేయండి. ఎందుకు ఇలా చేశారన్నది చెప్పండి. మేం మా పరంగా న్యాయ పోరాటం మేము ఎలాగో చేస్తాం. దళితుల పక్షాన మేము తెలుగుదేశం పార్టీ ఎప్పుడు నిలబడుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున మేము పోరాటం ఎలాగో చేస్తాము. మీకు కూడా తగిన బుద్ధి చెప్పే రోజు గురించి నేను ఎదురు చూస్తుంటా. ఒకటి మాత్రం చెప్తున్నా, దళితులు జోలికి రావద్దు. మీరు చేతనైతే దళితులకు అండగా నిలబడండి, వాళ్ళు మీకు అండగా నిలబడతారు. అంతేగాని కూకటి వేలుతో పెకిలించాలని చూస్తే కనుక మీ పునాదులకి బీటలు వాళ్తాయి. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకొని దళితులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి మీద, ముఖ్యంగా దళితులు అన్న ట్యాగ్ వేసుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అయిన నా దళిత సహోదరి సహోదరులందరి మీద బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని టేకప్ చేసి దీన్ని ఇమీడియట్ గా దీన్ని సాల్వ్ చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.